హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, మనము టీఎస్పిఎస్సి గ్రూప్ 1 పేపర్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ని సబ్జెక్టుల వారీగా చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగానే జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఒక వీడియో చేస్తున్నాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈవిటిఓఎల్ టెక్నాలజీ. దీన్ని నేను మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కవర్ చేసేటప్పుడు డిస్కస్ చేశాను, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. సో ఈ విటిఓఎల్ అంటే ఏంటండి? ఎలక్ట్రానిక్ ఆర్ ఎలక్ట్రికల్ వర్టికల్, ఓకే, వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. ఏంటండి, వర్టికల్గా టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ చేయగలిగినటువంటి ఒక ఏవియేషన్ టెక్నాలజీ, ఏవియేషన్ టెక్నాలజీ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, ఏమడిగారు, ఈ విటిఓఎల్ టెక్నాలజీ ఏ ఫీల్డ్కి సంబంధించింది అని అడిగినప్పుడు అది ఏవియేషన్ ఫీల్డ్కి సంబంధించింది. చాలా వరకు సెమీ కండక్టర్ పెట్టే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ని చదవలేదో, ఎందుకంటే ఈ అనే ఒక పదం కనిపిస్తుంది కాబట్టి అందరూ ఎలక్ట్రానిక్స్ అనుకుంటారు. ఎందుకంటే దాదాపుగా ఈ స్మాల్ లెటర్ ఉంటే ఎలక్ట్రానిక్స్ని సూచిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఇఫ్ యూ పుట్ దిస్ ఆప్షన్ 4. బట్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3, ఎలక్ట్రానిక్ వర్టికల్లీ లాంచ్ అండ్ ల్యాండ్ టెక్నాలజీ, వర్టికల్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పిఎస్ఎల్వి C53 గురించి మనం జూన్ కరెంట్ అఫైర్స్లో నేర్చుకున్నాం కదా, అంటే జూలై నెలలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. ఈ లాంచ్ వచ్చేసి జూన్ 30th రోజున జరిగిందని చూసాం, 30th జూన్. దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా నేను మీకు కరెంట్ అఫైర్స్లో చూపించాను. ఓకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ ఈ యొక్క టీఎస్పిఎస్సి గ్రూప్ 1 క్వశ్చన్స్లో డిస్కస్ చేశాం. ఈ యొక్క పూర్తి స్టేట్మెంట్స్లో చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చాము, ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ద సెకండ్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఆన్ 30 జూన్ 2022. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ఎ డెడికేటెడ్ కమర్షియల్ మిషన్ ఆఫ్ ఆంతరిక్స్ కార్పొరేషన్ అంటున్నాడు. ఇది తప్పండి, దీన్ని లాంచ్ ఎవరు చేశారంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారు చేయడం జరిగింది. ఎవరు చేశారండి? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్. దీంట్లో సింగపూర్కి చెందినటువంటి 3 శాటిలైట్స్ లాంచ్ అయ్యాయని కూడా నేర్చుకున్నాం కదా, సో ఇది కూడా కరెక్ట్ అండి. ఏ అండ్ సి ఆర్ కరెక్ట్, అంటే బి తప్పు కాబట్టి ఆటోమేటికలీ 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం. అడిగింది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇది బేసిక్ జనరల్ సైన్స్ క్వశ్చన్ అండి. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది ఫ్లూయిడ్స్లో అన్న సంబంధించినటువంటి క్వశ్చన్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ ఫ్లూయిడ్స్, బేసికలీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందండి ఫ్లూయిడ్లో, అంటే ఒక ఘన పదార్థం కొద్దిగా ఫ్లూయిడ్గా అయిపోతుంది అనమాట. అంటే కిచప్ లాంటి, కెచప్ అంటే కొంచెం థిక్గా ఉంటుంది, విస్కాసిటీ ఎక్కువగా ఉంటుంది, దాన్ని వేడి చేస్తే ఏమవుతుంది, దాని యొక్క విస్కాసిటీ తగ్గిపోతుంది, విస్కాసిటీ అనేది తగ్గిపోతుంది, అంటే ఫ్రీగా ఫ్లో అయిపోతుంది ఆ ఫ్లూయిడ్. సో ఆ విధమైన ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. లెట్స్ రీడ్ ద క్వశ్చన్. ఆన్ ఏ కోల్డ్ డే డ్యూరింగ్ ద ఎర్లీ బ్రేక్ఫాస్ట్ విత్ ద కిచప్, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు కెచప్తో, ఒక బ్రెడ్ పైన కెచప్ పెట్టుకోవడమే ఏదో, వన్ హ్యావ్ నోటీస్ దాట్ కెచప్ బేర్లీ మూవ్స్ ఫ్రమ్ ద బాటిల్, బాటిల్ని ఇలా ఇలా అన్నా కూడా ఆ బాటిల్లో నుంచి కెచప్ బయటికి రావట్లేదు. ఏ లిటిల్ వార్మింగ్ ఆఫ్ ద కెచప్ వుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్, కెచప్ని కొద్దిగా వేడి చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. వాట్ వుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ మేక్ సెన్స్ ఇన్ ద అబోవ్ కంటెక్స్ట్, అంటే వేడి చేయడం ద్వారా కిచప్ బయటకు వస్తుంది అది దేనివల్ల వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం, లిక్విడ్ బికమ్ లెస్ విస్కస్ డ్యూరింగ్ హై టెంపరేచర్. చెప్పాను కదండి, మీరు వేడి చేస్తున్నప్పుడు వాటి మధ్యలో గ్యాప్ పెరిగి ఆ విస్కాస్ అంటే మీ యొక్క ఫ్లో అనేది ఫ్రీగా అవుతుంది, ఫ్లో అనేది ఫ్రీగా అవుతుంది. మీరు చూడొచ్చు చలికాలంలో కొబ్బరి నూనె అనేది గడ్డగట్టిపోతుందండి. మనం ఏం చేస్తాం, కొద్దిగా దాన్ని కొబ్బరి నూనె వేడి చేస్తే అది మళ్ళీ నూనెలా తయారైపోతుంది, ఫ్లో అవుతుంది, ఫ్రీ ఫ్లో అవుతుంది. సో దిస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్, లోపల ఉన్నటువంటి మాలిక్యూల్స్ అనేటివి చాలా విగరస్గా స్పీడ్గా మూవ్ అవుతాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్,
లిక్విడ్ రెసిస్టెంట్ టు ద ఫ్లో ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. తప్పు కదండి. ఏమన్నాడు, లిక్విడ్ ఇక్కడ తెలుగులో చూస్తే పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ద్రవానికి ప్రవాహం నిరోధక పెరుగుతుంది. మనం ఏమన్నాం, ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాం, గడ్డగట్టినటువంటి కొబ్బరి నూనెని మనం వేడి చేస్తే ఆ కొబ్బరి నూనె పారుతూ పోతుంది, ఫ్రీగా పారుతుంది కదా. మరి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది కదా. స్టేట్మెంట్ సి ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ సి ఈజ్ రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్ డి చూడండి. కైనెటిక్ ఎనర్జీ కాంట్రాక్ట్స్ ద ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్. దిస్ ఈజ్ ద డైరెక్ట్ స్టేట్మెంట్. మీరు టెంపరేచర్ గురించి చాప్టర్ చదివి ఉంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆర్ కైనెటిక్ అంటే కౌంటరాక్ట్స్ ద ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అని తెలుసు. ఈ రెండు స్టేట్మెంట్స్ ఒకదానికొకటి సపోర్ట్ చేస్తాయి. సో బిడి ఒకదానికొకటి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఓకే, చాలామంది ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ అయ్యారు. ది ఇఫ్ యు ఆర్ నాట్ రివైజింగ్ ఇట్ సో యూ మైట్ గో రాంగ్. ఓకే, సో బట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏబిడి. సో నెక్స్ట్ అండి, ఇది వండర్ఫుల్ క్వశ్చన్. ఇది చాలా వరకు కీ ఎక్కడా కూడా కరెక్ట్గా లేదు, కానీ నా అనలైసిస్, నేను చేసినటువంటి కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్తో మై ఆన్సర్ కుడ్ బి నాట్ దిస్ వన్ బట్ బి అండ్ సి. బి అండ్ సి చెప్తాను నేను మీకు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఒకవేళ సడన్గా మన యొక్క సోలార్ సిస్టమ్ నుంచి మన యొక్క సన్ అనేది మాయమైపోతే, ఇఫ్ సన్ సడన్లీ డిసపియర్స్ ఏమి జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఎర్త్ ఇమీడియట్లీ ఎక్స్పీరియన్సెస్ ల్యాక్ ఆఫ్ సన్లైట్. మనం దాదాపుగా జనరల్ సైన్స్ చదివే ప్రతి ఒక్కరికి తెలిసిన బేసిక్ నాలెడ్జ్ ఏంటండి, సన్ నుంచి భూమికి సన్లైట్ రీచ్ అవ్వడానికి పట్టేటటువంటి సమయం ఎంత అంటే 8 మినిట్స్ పడుతుంది. 8 నిమిషాల్లో సన్ నుంచి మనకి లైట్ అనేది ట్రావెలింగ్ టైం అనేది మనకు తెలుసు. ఆ ట్రావెలింగ్ టైంని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సన్లైట్ ఎమిట్ అయిపోయింది, ఇక్కడ మన ఎడుతుంది అంటే రావడానికి 8 నిమిషాలు. ఇప్పుడు సడన్గా మాయమైపోయినా కూడా 8 నిమిషాల పాటు మనకి లైట్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ కొంత లైట్ ట్రావెలింగ్లో ఉంది. ఓకే, కొంత లైట్ ట్రావెలింగ్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా మాత్రం మనం చీకటిగా అయిపోము. నెక్స్ట్ చూడండి, ద ఎర్త్ ఎక్స్పీరియన్సెస్ ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఆఫ్టర్ 8 మినిట్స్. ఇది పాసిబుల్ అండి, ఇది పాసిబుల్, ఇది పాసిబుల్. చాలామంది అనొచ్చు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా సార్, మరి మన ఎర్త్ కూడా కొంత సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుని ఇట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది కదా సార్ అంటే చేస్తుందండి. మన ఆకాశం కూడా కొంచెం లైట్ఫుల్గానే ఉంటుంది కొద్దిసేపటి వరకు, 8 నిమిషాల కంటే ఎక్కువ కూడా, కానీ ఇంత కాంప్లెక్స్గా ఆలోచించకండి. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్ నెంబర్ సి, ఎర్త్ ఇమీడియట్లీ ఎక్స్పీరియన్సెస్ ల్యాక్ ఆఫ్ గ్రావిటేషన్ నెంబర్ సి. నెక్స్ట్ ఎర్త్ ఎక్స్పీరియన్సెస్ ల్యాక్ ఆఫ్ గ్రావిటేషన్ ఆఫ్టర్ 8 మినిట్స్. నేను ఎక్కడా కూడా గ్రావిటేషన్కి టైంకి సంబంధించి రిలేషన్ దొరకలేదు కాబట్టి నేను దీన్ని ఎలిమినేట్ చేశాను. ఇక్కడ కొద్దిమంది కన్ఫ్యూజన్ అవుతారు. ఇక్కడ ఇఫ్ యూ టేక్ అంటే ఆల్ అదర్ ఫ్యాక్టర్స్, అన్ని ఫ్యాక్టర్స్ని పక్కకు పెడితే సన్ మాయమైపోయిన వెంటనే గ్రావిటేషన్ ఉండదండి ఎర్త్కి. బికాస్ సన్ ఈజ్ ద మేజర్ పుల్. మన ఎర్త్ని లాగేది ఎవరు అంటే సన్ కాబట్టి, ఆ పుల్ ఉంది కాబట్టి మనకు గ్రావిటీ వస్తుంది. సో ఇది కరెక్ట్ అవుతుంది. కానీ సన్ మాయమైపోయిన వెంటనే ఏమవుతుందో చెప్తాను చూడండి. బేసికల్లీ సన్ ఇక్కడ ఉంటుంది. సో మన ఎర్త్ కానీ అన్ని ప్లానెట్స్ కానీ సన్ని సెంటర్గా చేసుకొని దాన్ని చుట్టూ తిరుగుతాయి గ్రావిటీ ద్వారా. సో సన్ ఇప్పుడు మాయమైపోయింది, అప్పుడు ఏమవుతుందండి, వెంటనే అన్ని ప్లానెట్స్ అన్నీ కూడా గజిబిజి అయిపోతాయి ఒకేసారి. ఎందుకంటే సెంటర్ చేసుకొని తిరిగేందుకు దానికి ఏం లేదు. అప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మారిపోతుంది. అది ఎక్కడికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి, మన సోలార్ సిస్టంలో నెక్స్ట్ పెద్ద ప్లానెట్ అయినటువంటి జూపిటర్ చుట్టూ ఈ ప్లానెట్స్ తిరిగే అవకాశం ఉన్నాయి. కొన్ని ప్లానెట్స్ దీని లోపలి కొలాప్స్ అయ్యే అవకాశం ఉన్నాయి. సో అలా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చేంజ్ అయిపోతుంది. కానీ ఇవన్నీ పక్కకు పెడితే ఈ 8 నిమిషాలు అనేది అసలు సరైన జస్టిఫికేషన్ కాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి, దట్ ఈస్ ఎర్త్ ఇమీడియట్లీ ఎక్స్పీరియన్సెస్ ల్యాక్ ఆఫ్ గ్రావిటీ అపార్ట్ ఫ్రమ్. ఇవన్నిటిని కన్సిడరేషన్స్ని పక్కకు పెడితే ఇమీడియట్గా ల్యాక్ ఆఫ్ గ్రావిటీ మనం ఫీల్ అవుతాం. నెక్స్ట్ చూడండి, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ద మీడియం. మనం సౌండ్ అనే టాపిక్ని జనరల్ సైన్స్లో మన వీడియోస్లో కనుక మీరు చూసినట్టయితే, ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటండి, ద డెన్సర్ ద మెటీరియల్ ద ఫాస్టర్ ద సౌండ్ ట్రావెల్స్. అంటే ఎంత ఘనంగా ఒక మెటీరియల్ ఉంటే అంత స్పీడ్గా దాంట్లో సౌండ్ ట్రావెల్ అవుతుంది. మనం నేర్చుకున్నాం వాక్యూమ్లో
వాక్యూమ్ లో సౌండ్ అనేది ట్రావెల్ కాదు ఎందుకంటే అక్కడ మీడియం లేదు దానికి ఒక మీడియం లేదు కాబట్టి వాక్యూమ్ లో జీరో ఇక్కడ సింపుల్ గా ఏది ఘన పదార్థం ఈ అన్నిటిలో వాటరా ఐరనా వేపరా ఏరా అన్నిటికంటే ఘన పదార్థం వాట్ ఇస్ ద హయ్యర్ డెన్సిటీ ఇన్ దట్ ఇస్ ఐరన్ అన్నిటికంటే హయ్యర్ డెన్సిటీ ఐరన్ ఐరన్ తర్వాత ఎక్కువ డెన్సిటీ ఉందేంటి వాటర్ వాటర్ తర్వాత ఎక్కువ డెన్సిటీ ఉంటే ఏంటి వాటర్ వేపర్ వాటర్ వేపర్ తర్వాత డెన్సిటీ ఉంది ఎయిర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ అడిగింది ఏంటండి కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ద మీడియా ఏది ఎక్కువ పోతుంది ఐరన్ ఇస్ గ్రేటర్ దెన్ వాటర్ ఇస్ గ్రేటర్ దెన్ వాటర్ వేపర్ ఇస్ గ్రేటర్ దెన్ ఎయిర్ మీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ సో నెక్స్ట్ మనము లెన్స్ అనే టాపిక్ ఖచ్చితంగా చేస్తామండి ప్రతి ఎగ్జామ్లో లెన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని తెలుసు కాబట్టి ఈ క్వశ్చన్ మనం దాదాపుగా కరెక్ట్ చేస్తుంటాం బట్ దిస్ ఈజ్ వెరీ అన్కన్వెన్షనల్ క్వశ్చన్ కంప్యూటర్స్ అనే టాపిక్ నుంచి తీశారు దాంట్లో వివిధ రకాల కీబోర్డ్స్ ఇచ్చాడనమాట మనందరికీ తెలిసింది ఒకే ఒక కీబోర్డ్ ఇక్కడ ఏంటి క్వర్టి కీబోర్డ్ క్వర్టి కీబోర్డ్ అంటే మనం జనరల్గా వాడేటటువంటి కీబోర్డ్ క్వర్టి కీబోర్డ్ అనే పేరు ఎందువల్ల వచ్చిందంటే ఇక్కడ కీబోర్డ్ స్టార్టింగ్ లెటర్స్ క్వర్టి అని ఉంటాయి QWERT అని ఉంటాయి సో ఆప్షన్ 3 ఏ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ 3 అయిపోయింది కానీ మన బ్యాడ్లకి ఏంటంటే ఇక్కడ చెప్తాను చూడండి మన బ్యాడ్లకి ఏంటంటే ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అన్నిట్లో కూడా A3 ఇచ్చారు సో అన్లెస్ ఆర్ అంటిల్ యూ హ్యావ్ స్టడీడ్ దిస్ లేదంటే మీ గెస్ వర్క్ కూడా చేయలేము దాదాపుగా ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ పదాలు కనుక వినుంటే మోస్ట్ హ్యాపీ ఆర్ మీకు లక్ ఉన్నా కూడా మోస్ట్ హ్యాపీ బట్ జనరల్లీ యు కెన్ సీ వాట్ ఈస్ దిస్ మ్యాచింగ్ ఆన్సర్ చూస్తే క్వర్టి క్యూ వచ్చేసి ఆప్షన్ 3 నెక్స్ట్ డ్వార్క్ డ్వార్క్ అంటే ఎడమ చేతి వైపు ఓవెల్స్ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓవెల్స్ ఉంటాయి రైట్ హ్యాండ్ సైడ్ మీకు కాన్సనెంట్స్ వస్తాయి నెక్స్ట్ డెక్స్టర్ కీబోర్డ్ అంటే అక్షరాల క్రమం కీ బట్టి చేయబడుతుంది నెక్స్ట్ కాల్క్ కీబోర్డ్ వచ్చేసి థంబ్ నుంచి అంటే ఇది బేసికలీ మొబైల్ ఫోన్స్లో యూజ్ చేస్తాం మొబైల్ ఫోన్స్ క్వార్క్ కీబోర్డ్ అంటే ఇలా వస్తుంది అనమాట ఇది ఒకవేళ స్క్రీన్ అయితే కొన్ని కీస్ ఇటు సైడ్ కొన్ని కీస్ ఇటువైపు వస్తాయి ఇలా మొబైల్ ఫోన్స్ని ఎక్కువ వాడేవారికి ఇది ఒక ఈజీ క్వశ్చన్ కావచ్చు బట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈస్ దిస్ A3B1C5D4 దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఓకే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మ్యాచ్ చేద్దాం క్వార్టీ A3 ఓకే B1 వోవెల్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ కాన్సనెంట్స్ ఆన్ ద రైట్ సైడ్ దట్ ఈస్ డ్వార్క్ నెక్స్ట్ కాల్ కీబోర్డ్ ఆప్టిమైజ్డ్ ఫర్ థంబ్ టైపింగ్ నెక్స్ట్ డెక్స్టర్ కీబోర్డ్ కీస్ ఆర్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డెక్స్టర్ కీబోర్డ్ కీస్ ఆర్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ నెక్స్ట్ లెన్స్ నుంచి క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి కదా సో అలా ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత మనకి క్వశ్చన్ వచ్చింది సో బేసికలీ మనందరికీ తెలుసు ఐలో ఉన్నటువంటి మనకి డిఫెక్ట్స్ ఏంటివేంటివో మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ ఓకే ఈ ప్రెస్ బయోపియా ముసలి వాళ్ళల్లో ఆస్టిమాక్టిజం అనే ఒకటి ఇవన్నీ కూడా ఐకి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫార్మిటీస్ అనమాట అంటే కొన్ని డిఫార్మేషన్స్ అయినప్పుడు అయ్యేటటువంటి వేరియస్ కండిషన్స్ ఇప్పుడు మయోపియాకి ఏ లెన్స్ యూజ్ చేస్తాం అందరికీ తెలుసు మయోపియాకి యూజ్ చేసేటటువంటి లెన్స్ ఏంటో అలానే మనము ఆస్టిమాక్టిజం తీసుకోండి ఆస్టిమాక్టిజం దీంట్లో యూజ్ చేసేటటువంటి లెన్స్ వచ్చేసి సిలిండ్రికల్ లెన్స్ ఓకే ఆస్టిమాక్టిజంలో యూజ్ చేసే లెన్స్ సిలిండ్రికల్ లెన్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి మరి సిలిండ్రికల్ లెన్స్ ఎక్కడైనా పెట్టాడా ఆప్షన్స్లో అంటే కేవలం ఒకే దగ్గర D=3 ఉంది ఆస్టిమాక్టిజం సిలిండ్రికల్ లెన్స్ అయినప్పుడు ఇది ఒక్కటి తెలిస్తే చాలు మీకు మీ ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ చూడండి ఏ మయోపియాకి ఏం లెన్స్ యూజ్ చేస్తారండి కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తారు మీరు బై కాన్కేవ్ లెన్స్ నెక్స్ట్ హైపర్ మెట్రోపియాకి బై కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ అంటే ఎలా వస్తాయండి దిస్ ఈజ్ కాన్కేవ్ లెన్స్ ఓకే కాన్వెక్స్ లెన్స్ అంటే ఇలా వస్తుంది కాన్వెక్స్ లెన్స్ ఓకే సో దిస్ ఈజ్ వాట్ యువర్ ఆన్సర్ మయోపియా ఈజ్ ఏ బై కాన్కేవ్ హైపర్ మెట్రోపియా ఈజ్ బై కాన్వెక్స్ నెక్స్ట్ ప్రెస్ బయోపియా ఈజ్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ ఓకే దిస్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఈ ఎగ్జామ్లో ఏమొచ్చిందండి
దీన్ని కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఆబ్వియస్లీ నాట్ మోర్ హియర్ టు డిస్కస్, డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ సెట్ ద స్టాండర్డ్స్ అండ్ నేమింగ్ రూల్స్ టు బి అడాప్టెడ్ బై ద ఇంటర్నెట్? ఇంటర్నెట్లో అడాప్ట్ చేసుకునేటటువంటి స్టాండర్డ్ రూల్స్ని కిందిచ్చినటువంటి ఏ సంస్థలు లీడ్ చేస్తాయంటే, ఆప్షన్ వచ్చేసి ఇంటర్నెట్ సొసైటీ ఒకటి, ఇంటర్నెట్ సొసైటీ ఒకటి, మరియు ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. ఈ రెండింటి గురించి కూడా నేను కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇన్ గ్రూప్ వన్ అనే ఆల్రెడీ చేశాం కదా వీడియో, దాంట్లో నేను డిస్కస్ చేశాను. కాబట్టి నాట్ మోర్ హియర్ టు డిస్కస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిజీజెస్ పైన మనకు క్వశ్చన్స్ వస్తాయని తెలుసు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. మనందరికీ తెలుసు ఇన్సులిన్ దేనికోసం వాడతామండి, డయాబెటీస్ పేషెంట్స్ వాడతారు. ఇన్సులిన్ B3, సో ఇక్కడ B3 వాడుతున్నాం. నెక్స్ట్ ఇందులో బ్లడ్ ఫ్యాక్టర్ 8 అని ఉంది. ఇందులో మొత్తంలో బ్లడ్కి సంబంధించినటువంటి డిజీజ్ ఏంటండి, హిమోఫిలియా అనేది బ్లడ్కి సంబంధించినటువంటి డిజీజ్ కాబట్టి D=1 అయిపోయింది. డి వచ్చేసి ఏమైంది, 1 అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్లూకిన్స్ మరియు టిష్యూ ప్లాస్మినోజెన్ అనేది రెండు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ B3D1తోనే ఏదైనా సాటిస్ఫై అవుతుందో చూద్దాం. B3D1తోని ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1. సో ఆ విధంగా చూస్తే ఇంటర్లూకిన్స్ దేనికి యూజ్ చేస్తామండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తామన్నమాట. అలానే టిష్యూ ప్లాస్మినోజెన్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే, సి వచ్చేసి ట్రీటింగ్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ హార్ట్ స్ట్రోక్కి మనం యూజ్ చేసే ఏంటి, టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్. టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ అనేది యూజ్ చేస్తాం. పూర్తి పేరు చదివితే లెప్రసీ కాదు అని అర్థమైపోతుంది మీకు. ఓకే, సో నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. చాలా చిన్న చాప్టర్ ఉంటుంది కెమిస్ట్రీలో మీకు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. అందులో సోప్స్ అనే చాప్టర్ మీరు చదువుతారు. సోప్స్లో మనం యూజ్ చేసేది ఏంటి అండి, బేసికలీ సోప్ ప్రిపరేషన్లో అంటే సోడియం హైడ్రాక్సైడ్ మనం యూజ్ చేస్తుంటాం. ఓకే, B=3. నెక్స్ట్ మనందరికీ తెలుసు బ్లీచింగ్ పౌడర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం క్లోరైడ్. బేసికల్లీ బ్లీచింగ్ పౌడర్ ఇస్ నథింగ్ బట్ కాల్షియం క్లోరైడ్, కానీ ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 పెట్టుకున్నాం, బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఒకటి వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్యూషర్గా, అల్యూమినియం హైడ్రాక్సైడ్ వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్యూషర్గా, అమోనియం హైడ్రాక్సైడ్ వచ్చేసి రిమూవింగ్ ద గ్రీసెస్ కోసం వాడతాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి, A4, B3, C2, D1. 4, 3, 2, 1 ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. సోడియమ్స్, వాట్ ఆర్ సోప్స్? సోప్స్ ఆర్ నథింగ్ బట్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని నేర్చుకున్నాం మనం. సోడియం బేస్డ్ సోప్స్ ఉంటాయి. ఇదే సోడియంని మనం డిటర్జెంట్స్ని కూడా తయారు చేసేందుకు వాడుతుంటాం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. దీన్నే మనం తినే సోడా అని కూడా అంటాం, సోడియం హైడ్రాక్సైడ్, తినే సోడా, ఈటింగ్ సోడా, సోడా. ఓకే, తినే సోడా అని కూడా పిలుస్తాం. సో నెక్స్ట్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్లో. ఏ పదార్థంతోని ఫుడ్ ప్యాకింగ్ మెటీరియల్ తయారు చేశారు ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు అంటే, ఏంటండి, కుకుంబర్ పీల్స్ ద్వారా మనం తయారు చేసుకున్నామని చెప్పాము. ఓకే, సో నెక్స్ట్ దీన్ని కూడా కరెంట్ అఫైర్స్లో కంప్లీట్ చేస్తాం. కోడెక్స్ అలిమెట్రీస్ ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వాలంటరీ స్టాండర్డ్స్ ఏవి అన్నాడు. మనం డిస్కస్ చేసాం కదా కోడెక్స్ అలిమెట్రీస్ అనేది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇద్దరు తయారు చేసినటువంటి ఒక స్టాండర్డ్స్ 1963 సంవత్సరంలో. దీంట్లో 1964 భారతదేశం మెంబర్ అయింది అని కూడా చెప్పాను. దీని ప్రకారంగా చూస్తే భారతదేశంలో ఫుడ్ స్టాండర్డ్స్ని ఏంటంటే అంతర్జాతీయ పరంగా మెయింటైన్ అయ్యేటటువంటి ఫుడ్ స్టాండర్డ్స్ ఏవైతే ఎక్స్పోర్ట్కి అనుకూలంగా ఉండాలో ఆ స్టాండర్డ్స్ ఏ రెండిట్లో ఉంటాయంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మరియు అగ్మార్క్లో ఉంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దీన్ని మీరు వాటర్ బాటిల్స్ పైన చూస్తారు, ISI మార్క్. అగ్మార్క్ వచ్చేసి రైతులు పండించే పంటలు ఏవైతే అగ్రికల్చరల్ కమోడిటీస్ని ప్రాసెస్ చేసి ఉంటామో వాటిపైన అగ్మార్క్ కనిపిస్తుంది. వేటి పైన అండి, పసుపు పైన, ధనియాల పొడి పైన, అలానే మీకు చిల్లీ పౌడర్ ప్యాకెట్స్ పైన కూడా అగ్మార్క్ ఉంటుంది. దాని అర్థం దే ఆర్ మెయింటైనింగ్ హైజీన్ అండ్ సేఫ్ ప్రాక్టీసెస్. కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తేనే ఈ మార్క్స్ ఇస్తారు. సో తినేటప్పుడు ఏదైనా వస్తువు ఇటువంటి మార్క్ ఉంటే చాలా ఫేవర్ అన్నమాట.
ఆల్రెడీ చెప్పాను ఫుడ్ ప్రోడక్ట్ ఆర్డర్ ఫ్రూట్ ప్రోడక్ట్ ఆర్డర్ దీన్ని ఫ్రూట్స్తో తయారు చేసినటువంటి వస్తువులకు ఇస్తామన్నమాట ఒక జామ్ కానివ్వండి లేదంటే ప్రాసెస్డ్ డేట్స్ కానివ్వండి డేట్ సిరప్ కానివ్వండి సో వీటన్నిటికీ ఫ్రూట్ ప్రోడక్ట్ ఆర్డర్ అని ఉంటుంది ఇలా వస్తుంది ఇలా ఇలా ఒక టై కట్టుకున్నట్టు ఎఫ్పిఓ అని ఉంటుంది ఫ్రూట్ ప్రోడక్ట్ ఆర్డర్ ఓకే యూ కెన్ సీ దిస్ లోగో ఆల్సో సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది కూడా జనరల్ కెమిస్ట్రీ నుంచి బేసిక్ క్వశ్చన్ అండి సో ఏమి ఇచ్చారు ఆప్షన్స్ చూద్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ వ్యూ ఆఫ్ ఐరన్ ఐరన్కి సంబంధించి కిందిచ్చిన వాటివి ఏవి సరైనవి అని అడుగుతున్నారు చూద్దాం ఇట్ ఈజ్ ఎ కెమికల్లీ నేమ్డ్ యాజ్ ఐరన్ ఆక్సైడ్ ఏంటి రస్టింగ్ ఆఫ్ ఐరన్ చెదలు పట్టడం సారీ దీని సిలుము పట్టడంని ఐరన్కి ఏమని పిలుస్తామంటున్నాడు ఇది ఒక కెమికల్ రియాక్షనే ఐరన్ ఆక్సైడ్ అని అర్థం అంటున్నాడు కరెక్టే కదండి వి ఆల్ నో దాట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ ఆక్సైడ్ ఫార్మేషన్ ఈ ఐరన్ ఆక్సైడ్ ఫార్మేషన్ అంటే ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది ఫిజికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఆక్సైడ్స్ ఫామ్ కావండి ఫిజికల్ రియాక్షన్స్లో ఐరన్ ఐరన్ లానే మిగిలిపోతుంది కానీ ఇక్కడ జరిగినటువంటి రియాక్షన్ ఎటువంటి రియాక్షన్ ఇది ఒక కెమికల్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి రస్టింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ కెమికల్ చేంజ్ ఇక్కడే ఇచ్చాడు ఇట్స్ కెమికల్లీ నోన్ అన్నాడు అది కెమికల్ రియాక్షన్ అంటున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ బి రెండు కరెక్టే మనం అది ఇంకోటి కూడా నేర్చుకున్నాం మనం జింక్ కోటింగ్ ఇస్తాము యాంటీ రస్ట్ కావడానికి అంటే మనం తయారు చేసినటువంటి ఐరన్ బార్స్కి రస్ట్ పట్టకుండా ఉండాలి అంటే వాటికి జింక్ కోటింగ్ ఇస్తాము అని కూడా చదువుకున్నాం సో ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అండి ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్ వెన్ ఇట్ కమ్స్ టు ద రస్టింగ్ ఆఫ్ ఐరన్ సంబంధించిన కాన్సెప్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది వేరియస్ ఐసోటోప్స్ గురించి సంబంధించింది అండి ఐసోటోప్స్ ఆర్ నథింగ్ బట్ సేమ్ ఎలిమెంట్ బట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట ఓకే వెరీ డిఫరెంట్ ఫార్మ్స్ సో ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఐసోటోప్స్ ఆఫ్ కోబాల్ట్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఐసోటోప్స్ ఆఫ్ ఐరన్ ఆర్ యూజ్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ అనేమియా ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం ఆర్ యూజ్డ్ ఫర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఆప్షన్ డి వచ్చేసి ఐసోటోప్స్ ఆఫ్ అయోడిన్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హెపటైటిస్ ఏ ఫస్ట్ అయోడిన్ వచ్చేసి దేని ట్రీట్మెంట్ కోసం వాడతామండి థైరాయిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ వాడతాం కాబట్టి ఇక్కడ హెపటైటిస్ అని ఇచ్చాడు ఇట్ ఈస్ రిలేటెడ్ టు లివర్ బేస్డ్ డిజీజెస్ ఇట్ ఈస్ ఎ వైరల్ డిజీజ్ కాబట్టి ఆప్షన్ డి తప్పండి మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో యురేనియంకి సంబంధించిన ఐసోటోప్స్ ఏవండి యురేనియం 235 యురేనియం 238ని వాడుతూ ఉంటామని మనం నేర్చుకున్నాం న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి మనం నేర్చుకునేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో కాబట్టి ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రైట్ నెక్స్ట్ సో ఇక్కడ డి తప్పు సి రైట్ కింద చూడాలి ఇక్కడ డి తప్పు అంటే ఇది ఉండదు ఓకే సి కరెక్ట్ కాబట్టి మనకి ఆప్షన్లో సి ఉండాలి కాబట్టి ఇవి రెండు తీసేసాం కాబట్టి బిసి కరెక్ట్ అయిపోయింది ఒక ఏ చూద్దాం ఇట్ ఈస్ ట్రూ దట్ ఐసోటోప్స్ ఆఫ్ కోబాల్ట్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ అది ఎగ్జాక్ట్లీ ట్రూ కాబట్టి మీ ఆన్సర్ వచ్చేసి ఏబిసి అండి ఓకే సో నెక్స్ట్ తల్లి యొక్క పాలలో ఏది ఉంటుంది అని చెప్పేసి అడిగారు సో చాలామంది ఎం ఉంది కాబట్టి మదర్ అని పెట్టారు కానివ్వండి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇమ్యునోగ్లోబిన్ ఏ ఇమ్యునోగ్లోబిన్ ఏ ఉంటుందండి అత్యధిక మొత్తంలో ఇమ్యునోగ్లోబిన్ జి కూడా ఉంటుంది కానీ చాలా స్మాల్ ట్రేసెస్లో ఉంటుంది కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇమ్యునోగ్లోబిన్ ఏ సో నెక్స్ట్ ఇది కరెంట్ అఫేర్ బేస్ క్వశ్చన్ అండి నేను అక్కడ స్కిప్ చేశాను బేసికల్లీ బట్ ఇట్ ఆల్సో సూట్స్ విత్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా సూట్ అయ్యే అవకాశం ఉంది బట్ దిస్ ఈజ్ అ డైరెక్ట్ కరెంట్ అఫేర్ క్వశ్చన్ ఎప్పటి కరెంట్ అఫేర్స్ అంటే జూలై 2021 2021 జూలైలో వచ్చిన కరెంట్ అఫేర్ ఇది సో ఇక్కడ స్టేట్మెంట్స్ దేని గురించి ఇచ్చారంటే మాంక్ ఫ్రూట్ అనే ఒక పండు గురించి మాట్లాడుతున్నారండి దేని గురించి మాంక్ ఫ్రూట్ కరెంట్ అఫేర్స్లో దీని గురించి బేసికలీ చెప్పాలంటే మాంక్ ఫ్రూట్ అండి చైనాకి చెందినటువంటి ఫ్రూట్ అన్నమాట దేనికి చెందింది చైనా దేశంలో పండిస్తూ ఉంటారు దీని నుంచి మనం స్వీట్నర్స్ చక్కెర లాంటి పదార్థాలు స్వీట్నర్స్ చక్కెర పదార్థాలని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము మాంక్ ఫ్రూట్ నుంచి అలానే కాకుండా ఈ మధ్యకాలంలో మాంక్ ఫ్రూట్ని హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కుల్లు మనాలిలో దీన్ని పెంచడానికి సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఏంటండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోటెక్నాలజీ IHBT అనేవారు ఇక్కడ ఈ పంటని పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ మాంగ్ ఫ్రూట్ కి ఎక్కడ పండిస్తారు చైనాలో అది స్వీట్ చక్కెర పదార్థాలు స్వీట్ నిట్స్ ని తయారు చేయడానికి వాడతాం హిమాచల్ ప్రదేశ్ లోని కులు మనాలి లో ఉన్నటువంటి CSIR ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోటెక్నాలజీ వారు ఈ పంటని పెంచాలి అని నిర్ణయించుకున్నారు అని చెప్పేసి మనకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్ డేటా అలా చూసుకుంటే మాంగ్ ఫ్రూట్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ కెలోరిక్ వాల్యూ స్వీట్నెస్ కరెక్ట్ ఒరిజినల్లీ ఇది చైనాలో పండుతుంది ఇది కరెక్ట్ ద కల్టివేషన్ ఆఫ్ మాంగ్ ఫ్రూట్ అనేది హిమాచల్ ప్రదేశ్లో మొదలుపెట్టారు ఇది కరెక్ట్ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి క్లైమేట్ వలన అక్కడ హార్టికల్చరల్ ప్రోడక్ట్స్ అంటే పండ్ల పదార్థాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఈజీగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కాబట్టి అది ఆబ్వియస్గా ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్ డి కూడా కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ABCD ఆన్సర్ ఈజ్ ABCD నెక్స్ట్ మీరు బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు కింద ఇచ్చినటువంటి ఏ టెస్ట్లను చేయరు వారు అని అంటే బేసికల్గా బ్లడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే డిజీజెస్ ఏముంటాయండి HIV ఎయిడ్స్ సిఫలిస్ వైరస్కి సంబంధించినటువంటి డిజీజెస్ అన్నీ కూడా బ్లడ్ ద్వారా మీకు సోకుతూ ఉంటాయి సిఫలిస్ ఈజ్ అ సెక్చువలీ దీని టెస్ట్ చేస్తాం ఓకే హెపటైటిస్ బిసి టెస్ట్లు చేస్తాం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాటికి లివర్కి సంబంధించిన వైరల్ డిజీజెస్ సో ఈ మూడు టెస్టులు చేస్తాం కానీ అడిగింది నాట్ టెస్ట్ అంటే క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లు మనం చేయం ఓకే నెక్స్ట్ గ్రేవ్స్ డిజీజ్ వెరీ ఈజీ క్వశ్చన్ గ్రేవ్స్ డిజీజ్ దేనికి సంబంధించిందండి థైరాక్సిన్ థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించినటువంటి ఒక డిఫెక్ట్ అనమాట ఎక్సెసివ్ థైరాక్సిన్ రిలీజ్ చేయడం ఇది ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటినటువంటి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది 40 ఇయర్స్ పైబడినటువంటి మహిళల్లో తరచుగా కనబడే డిజీజే ఈ యొక్క గ్రేవ్స్ డిజీజ్ డైరెక్ట్ క్వశ్చన్ నథింగ్ టు థింక్ హియర్ ఏ హార్మోన్ ఎక్సెసివ్గా ప్రొడక్షన్ అవడం వల్ల గ్రేవ్స్ డిజీజ్ వస్తుందంటే అది థైరాక్సిన్ హార్మోన్ ఓకే నెక్స్ట్ ఇది ఈ క్వశ్చన్ మనము మన మెయిన్స్ సిలబస్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క మెయిన్స్ సిలబస్ పార్ట్ బి కనుక చూస్తే పేపర్ ఫైవ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది పార్ట్ ఏ బి సి ఉంటుంది సిలో క్వాంట్ రీజనింగ్ వస్తుంది డాటా ఇంటర్ప్రిటేషన్తో కలుపుకొని బిలో వచ్చేసి అప్లైడ్ సైన్సెస్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ చాప్టర్లో ఉంటాయండి మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది ఆ చాప్టర్ కనుక మన వీడియోస్ అచీవర్స్ అకాడమీ వీడియోస్లో మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్ చూసుంటే మీరు ఈ క్వశ్చన్ మరియు వెటివరి అనే సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ని కూడా మీరు చేసి ఉండేవారు సో దాంట్లో చూద్దాం సో ఇక్కడ ఇది కూడా చాలా బేసిక్ క్వశ్చన్ కామన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా సాల్వ్ చేయగలరు లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్ వారు వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ చూద్దాం అశ్వగంధ అనేది దేనికోసం వాడుతూ ఉంటాం బేసికలీ నర్వస్ వీక్నెస్ కోసం అశ్వగంధాన్ని వాడుతూ ఉంటాం దేనికండి మెడిసిన్ యూజ్డ్ ఇన్ నర్వస్ వీక్నెస్ ఓకే నెక్స్ట్ బ్రాహ్మీ చూడండి ఇవి ఈజీ అన్నమాట బ్రాహ్మీ అనేది తెలివి పెరగడానికి పిల్లలకి తినిపిస్తూ ఉంటారనమాట బ్రాహ్మీని సో ఇంప్రూవ్స్ మెమొరీ ఇవి రెండు అయిపోయాయా నెక్స్ట్ నీల ఉసిరి అనేది జాండీస్కి సంబంధించి వాడుతూ ఉంటాం జాండీస్కి సంబంధించి వాడుతూ ఉంటాం సో ఇక్కడ చూడండి A3D5B వచ్చేసి బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకునేందుకు సర్పగంధ బ్లడ్ ప్రెషర్కి సంబంధించి సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి A3B1C2D5 సో A3B1C2B5 ఓకే దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఈజీ క్వశ్చన్ సో నెక్స్ట్ దీని గురించి కూడా కరెంట్ అఫైర్స్ కిందనే నేను డిస్కస్ చేశానండి సో బేసికలీ సాల్వ్ చేయడానికి మనకు కావాల్సింది డి అంటే డిఎన్ఏ అని అర్థం జైకోవిడ్లో డి అంటే డిఎన్ఏ అని అర్థం సో డి వచ్చేసి 1 పెట్టేసుకున్నాం ఓకే రష్యా వారు ఇప్పటిదాకైతే డిఎన్ఏ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు రిలీజ్ చేయలేదు కాబట్టి అది అడినో వైరస్ అయిపోయింది నెక్స్ట్ భారతదేశానికి చెందింది కోవాక్సిన్ కాబట్టి కోవాక్సిన్ మనకి ఈ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని తెలుసు పిఫైజర్ వచ్చేసి ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇక్కడ మీకు ఆన్సర్ ఏమొస్తుంది 3241 ఆప్షన్ 1 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ హ్యాపీ హైపోక్సీ అంటే ఏమిటి హ్యాపీ హైపోక్సీ అంటే అండి
హ్యాపీనెస్ అంటే మనకు తెలియకుండా పేరులోనే తెలిసిపోతుంది. కండిషన్ వేర్ యు మై నాట్ రియలైజ్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ ఫాలింగ్. అసలు మీకు తెలియకుండానే మీ సంతోషంలో అతిగా నవ్వడం వలన ఏదో పద్ధతిలో మీకు తెలియకుండా మీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయంటే దాన్ని హ్యాపీ హైపోక్సీ అంటారు. హ్యాపీ హైపోక్సీ అంటారు. డైరెక్ట్ క్వశ్చన్, నథింగ్ మోర్ హియర్ టు లిజన్. ఓకే, సో మిగతా ఆప్షన్ చూస్తే ఎలిమినేట్ చేయొచ్చండి. చూడండి, ఏ ఫీలింగ్ ఇన్ ద మైండ్ వెన్ యూ హ్యావ్ యాక్సిడెంట్లీ సర్వైవ్డ్ ఫ్రమ్ ద డెత్. ఇక్కడ రెండు ఉన్నాయి. హ్యాపీ అంటే మంచి పదమే, కానీ హైపాక్సీ అన్నాడు ఒక నెగిటివ్ పదం అది. హైపాక్సీ అంటే మీ యొక్క బ్లడ్లో ఆక్సిజన్లో ఏదో కార్బన్ డైఆక్సైడ్ ఆడవడమో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడాన్ని హైపాక్సీ అంటాము. హైపాక్సీ, సో అక్కడ ఇది ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఓన్లీ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నాడు, హైపాక్సీ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ కూడా చూడండి, కండిషన్ వేర్ యూ మై నాట్ రియలైజ్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆర్ ఫాలింగ్. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫాలో అవుతున్నాయంటే అది షుగర్స్ గురించో దేని గురించో పదం ఉంటుంది, కానీ ఇక్కడ ఒక గ్యాస్ హైపాక్సీ, హైపాక్సియా గ్యాసెస్కి సంబంధించింది ఇది కూడా కాదు. హార్మోన్ రిలీజ్డ్ ఇన్ ద బ్రెయిన్ వైల్ యు ఆర్ ఫీలింగ్ అట్మోస్ట్ హ్యాపీనెస్. అట్మోస్ట్ హ్యాపీనెస్లో ఆక్సిటాక్సినో లేదంటే ఇతర అడ్రినలైన్ గ్లాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ ఇది కూడా కాదు. ఏదైనా హార్మోన్ గురించి మాట్లాడుతుంది, హార్మోన్ గురించి మాట్లాడుతుంది, ఓకే, కానీ హార్మోన్ కాదు కదా. ఆన్సర్ వచ్చేసి ద కండిషన్ వేర్ యూ మైట్ రియలైజ్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ క్రాషింగ్. మీకు తెలియకుండా క్రాష్ అయిపోతాయి. ఇది కూడా చూసామండి, నేషనల్ ఇది ఒక అన్మాన్డ్ సర్వే వెహికల్ గురించి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు న్యూలీ డెవలప్డ్ సోలార్ పవర్డ్ సర్వే క్రాఫ్ట్ ఫర్ పోర్ట్స్ అండ్ ఇన్లాండ్ వాటర్. దీన్ని కరెంట్ అఫేర్స్లో నేను సంబంధించినటువంటి ప్రీవియస్ ఈ యొక్క గ్రూప్ వన్ క్వశ్చన్స్ కింద నేను డిస్కస్ చేశాను క్లియర్గా. ఇందులో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటివండి, ఈ యొక్క సోలార్ పవర్డ్ సర్వే క్రాఫ్ట్ని ఐఐటి మద్రాస్కి చెందినటువంటి నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్స్ అండ్ వాటర్ వేస్ వారు తయారు చేశారని చూసాం. ఇది ఒక అన్మాన్డ్ ట్రాఫిక్, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అన్ అన్మాన్డ్ అటోనమస్ సర్వే వెహికల్ అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఈజీ మెరిటైమ్ ట్రాఫిక్ ఈవెన్ ఇన్ షాలో వాటర్స్. తక్కువ లోతున్న పరిస్థితుల్లో కూడా ఇది పనిచేస్తుందని చూసాం. సో ఇది ఆప్షన్ బి తప్పని చెప్పాను. ఇట్ ఈస్ నాట్ డెవలప్డ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోర్ట్ అండ్ వాటర్ వేస్ అండ్ వెజిల్స్ కొచ్చి. ఎందుకంటే పోర్ట్స్ అండ్ వాటర్ వేస్ అది ఐఐటి మద్రాస్ సంబంధించింది కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, ఇది రియల్ టైమ్ మ్యాపింగ్స్ హైడ్రోగ్రాఫిక్ మరియు ఓషనోగ్రాఫిక్ చేస్తుంది అని కూడా చెప్పాను. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏసీడి, ఏసీటి. సో నెక్స్ట్, ఇది మనం ఆరోమాటిక్ ప్లాంట్స్ అనే టాపిక్లో నేను క్లియర్గా చెప్పానండి. ఎందుకంటే 2020 సంవత్సరంలో వచ్చినటువంటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో లెమన్ గ్రాస్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి. దీంతో మస్కిటో రిపెలెంట్స్ని తయారు చేసుకుంటాం బేసికలీ. ఇవన్నీ కూడా ఆరోమాటిక్ ప్లాంట్స్, అంటే సుగంధ ద్రవ్యాలను వెదజల్లేటటువంటి ప్లాంట్స్ నుంచి తీసిన పదార్థాల యొక్క ఉపయోగాలు. అందులో సుగంధ ద్రవ్యాలు వెదజల్లేటటువంటి ఒకనొక ప్లాంట్ పేరు ఏంటి అంటే వెటీవర్. ఈ వెటీవర్ అనే ప్లాంట్ అండి సింపుల్గా ఒక గడ్డి జాతికి చెందినటువంటి ప్లాంట్ అనమాట, గ్రాస్ అది. కానీ దాని రూట్స్ ఉంటాయే చాలా పొడుగ్గా ఉంటాయి, గ్రాస్ ఇంతే ఉంటుంది, కానీ దాని రూట్స్ బాగా డీప్గా ఉంటాయి. ఈ రూట్స్ని మనం చేతి పంకలు తయారు చేసుకోవడానికో లేకుంటే మన ఇంట్లో కట్టెన్స్లా తయారు చేసుకొని వాటికి నీళ్లు చల్లితే మంచి వాసన వస్తుందన్నమాట. వాటి చలికాలం ముఖ్యంగా ఎండాకాలంలో వెటీవెరికి సంబంధించిన రూట్స్తో అల్లినటువంటి కట్టెన్ వేసుకొని దానికి నీళ్లు చల్లుకుంటే మంచి సుగంధము, మంచి చల్లదనం కూడా ఉంటుంది. సో వెటీవర్కి సంబంధించిన రూట్స్తోనే మనం మ్యాట్స్, కర్టెన్స్ మరియు ఫ్యాబ్స్ని తయారు చేసుకుంటామని మన యొక్క వీడియోలో డైరెక్ట్గా మీరు చూడొచ్చు. యూ కెన్ గో టు అవర్ అచీవర్స్ అకాడమీ వెబ్సైట్, యూ కెన్ గెట్ త్రూ అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్. మన యాప్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ గ్రూప్ వన్ వీడియోస్లో అరోమాటిక్ ప్లాంట్స్లో డైరెక్ట్గా నేను మెన్షన్ చేశాను ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్లాంట్స్ గురించి. పట్కోలీ, పల్మోరా గ్రాస్, మింట్, వెటీవర్ ఈ నాలుగిటి గురించి మనం డిస్కస్ చేశాం. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు జనరల్ సైన్స్లో వచ్చినటువంటి అన్ని గ్రూప్ వన్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్ చూసుకుందాం. ఇందులో అయితే ఎటువంటి మిస్టేక్ లేవండి, కేవలం ఒకే క్వశ్చన్, దట్ ఈస్ రిగార్డింగ్ ద గ్రావిటీ వెన్ సన్ డిసపియర్స్. అదొక్క క్వశ్చన్ తప్ప మిగతా ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా అథెంటికేటెడ్ ఆన్సర్సే. ఐ హోప్ యు ఆర్ స్టడింగ్ వెల్.
I request all of you to work hard and all the very best for your future exams. Thank you for watching our video. This is Nikhil from Achievers Academy. Thank you.